సత్యాసత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు నా పక్షాన చేసిన అద్భుతమైన కార్యాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషం. నా పేరు ఇప్పుడైతే ఎలీషా, మా ఇంటి పేరు సామవేదం. మేము శ్రీకాకుళం అని ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన ఉండేటువంటి ఒక భాగం అది. ఆ జిల్లా ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి బార్డర్ అన్నమాట. అక్కడ మా సొంతూరు, అదే మా సొంతూరు. అక్కడ నేను పుట్టి పెరిగాను. మా తండ్రి గారు బ్రాహ్మణ కులం నుంచి వచ్చారు. ఆయన పేరు శివరామ్మూర్తి, మా తాతగారి పేరు సాంబ శివరావే. మరి అద్భుతంగా మరి ప్రభు ఇప్పుడైతే ఆయన ప్రత్యక్షత మాకు ఇచ్చాడు. చాలా కాలం అంటే ఇంచుమించుగా నా వయసు 18 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నాకు ప్రభు అంటే తెలియదు. యేసు ప్రభువుని మేము ఇష్టపడే వాళ్ళం కాము. క్రైస్తవులన్నా క్రీస్తన్నా అదొక విధమైనటువంటి కోపం, ద్వేషం కూడా ఉండేవి. ఎంచేతంటే ఏ కారణం చేతనో మొత్తానికి నా బుర్రలో ఒక అభిప్రాయం నిలిచిపోయింది. ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. ఎందుకు వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే వాళ్ళ దేవుడు చెడ్డవాడు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళే. వాళ్ళు ఎవ్వరు కూడా ఒక నీతి నియమాల్లో ఉండరు, మారల్ వాల్యూస్ వాళ్ళకు ఉండవు అనే అభిప్రాయం ఉండేది. దీంతోపాటు క్రీస్తుని గురించి ఎవరైనా చెప్పబోతే మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కొన్ని వందలు వేలు లక్షల దేవుళ్ళు మాకుంటుండగా ఈ విదేశీ దేవుడు, ఫారిన్ దేవుడు మాకెందుకు అనే అభిప్రాయంతో అసలు ప్రభు అంటే అస్సలు ఇష్టపడే వాళ్ళం కాదు. ఏదన్నా అవకాశం వస్తే కనుక క్రైస్తవులు అనే వాళ్ళందరినీ కూడా కొంచెం ఆట పట్టించడం, తోలనాడడం, కొన్నిసార్లు వాళ్ళతో అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి వాదనలు పెట్టుకొని వాళ్ళని ఎలాగోలాగా ఓడించేసేయాలి అనేటువంటి తపంలో చాలా ప్రయత్నాలు చేయడం, కొన్నిసార్లు వాళ్ళని చాలా చిన్నచూపు చూస్తూ దూషించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము పెరిగినటువంటి వాళ్ళం. నేను కాలేజీ చదువుతున్నాను. కాలేజీకి ఎంటర్ కాకముందు కొద్ది మాసాల క్రితం అకస్మాత్తుగా మా ఫాదరు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసేవారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అకాల మరణమనే చెప్పాలి. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అక్క. అక్కేమో అప్పటికి పెళ్ళై వెళ్ళిపోయింది. ఇక చెల్లెళ్ళు ఉన్నారు. మా అమ్మ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేసేవారు, క్రాఫ్ట్ టీచర్గా పనిచేసేవారు. అయితే మరి సడన్గా చనిపోయేటప్పటికి అది 1969 జనవరి నెల సంక్రాంతి పండుగ రోజు. ఆ రోజు చనిపోతే మరి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. మా వాళ్ళందరూ భలే అదృష్టవంతుడురా మీ నాన్న, అక్కడ స్వర్గద్వారాలు తెరిచుండగా చచ్చిపోయాడు అని కూడా చెప్పేవారు. అప్పుడు అవన్నీ నాకేమి పెద్దగా అర్థం కాలేదు, రుచించలేదు. ఏదైతే మొత్తానికి తండ్రి లేరు. ఇలా కొన్నాళ్ళు జరిగేటప్పటికి మా అమ్మకి అనుకోకుండా ఈ బోధకాలు అని ఒక వ్యాధి సోకింది. బోధకాలను ఇంగ్లీష్లో అయితే ఎలిఫెంటైటిస్ అని అంటారు. అంటే ఏనుగు కాళ్ళలాగా కాలు వాచిపోయిందనమాట. అది దోమల ద్వారా వస్తుందంటారు, కారణాలకి చాలా ఉండుండొచ్చు. మొత్తానికి ఆ కాలు భయంకరంగా వాచిపోయి, అంటే బోధకాలు అయిపోయి చాలా ఇబ్బంది పడింది. వాచినప్పుడు అది ఒక క్రమ పద్ధతిలో వాయిదు. ఆ ఎత్తు పొలాలు అసలు కాలు చూడడానికే అసలు ఇష్టంగా ఉండదు, ఏవగింపుగా ఉంటుంది. అలాంటి పరిస్థితి అన్నమాట. దాంతోపాటు విపరీతమైన దురద, ఎంత గోకినా తీరదు ఆ దురద. అలాగే బాధపడేది చాలా రోజులు. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా మా
నాకు తెలిసినంత మట్టుకు ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా కానీ దానికి ఏమి ఉపశమనం కలగలేదు. చివరికి ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు నేను ఏ సంగతి చెప్తున్నానంటే సుమారుగా 40 ఏళ్ళ సంగతి చెప్తున్నాను, 40 ఏళ్ళ క్రితం సంగతి అన్నమాట. ఆ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమీ లేవు, మా ఊర్లో అసలు లేవు. అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఉంది, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది అక్కడ. అది చాలా ఫేమస్, ఇప్పుడు కూడా మంచి హాస్పిటల్ అనే పేరుంది దానికి. అక్కడికి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే దీనికి పర్మనెంట్గా క్యూర్ అంటూ ఏమీ లేదు, వ్యాధి పూర్తిగా పోవడానికి అవకాశాలు ఏం లేవు, ఇబ్బంది కొంచెం తగ్గడం కోసం ఏం చేస్తామంటే దోసకాయ తొక్క చెక్కేసినట్లుగా ఈ కాలును పైపైన ఉండేటువంటి వాపంతటిని చెక్కేస్తాం, సాధ్యమైనంత వరకు చెక్కుతాం. కానీ ఆ చెక్కిన తర్వాత సేఫ్టీకి కాదు అని మేము చెప్పలేము. మరి లైఫ్ రిస్క్ కూడా 50-50% ఉంది అని చెప్పి మీకు ఇష్టమై పేపర్లు సంతకం పెడితే మేము చేస్తామన్నారు. అప్పటికి అమ్మకుండా భయపడింది, మేము కూడా భయపడ్డాం. ఎందుకంటే మాకు అప్పటికి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా బంధువులు కొంచెం దూరంగా వెళ్ళడం జరిగింది. మాకు మా అమ్మ తప్ప వేరే ఎవరు అర్న్ చేసేవాళ్ళు కూడా సంపాదించేవాళ్ళు కూడా ఇంట్లో లేరు. దానివల్ల మళ్ళీ అమ్మకి ఏమైనా చాలా ఇబ్బంది పడిపోతుందని చెప్పి మేము బాధపడ్డాము. అంచేత ఇక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ఇక అన్ని రకాల పూజలు చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే మాకు ఇలదైవం కులదైవం అంటారు కదా, మాకు వెంకటరమణమూర్తి ఇలదైవము కులదైవం అంటారు, బెజవాడ కనకదుర్గమ్మ ఇలవేల్పు. దీంతోపాటు మాకు నాగేశ్వరుడు అంటే నాగులకు సంబంధించినటువంటి పూజలు ఎక్కువ చేసేవాళ్ళం మేము. అందువల్ల వీళ్ళన్నిటికీ ఇక వ్రతాలని ఎన్నో రకాలుగా ఉపవాసాలు కూడా ఉండి మా అమ్మ మరి దీనికి పూజలు చేయడము, వ్రతాలు చేయడము, నోములు నోచుకోవడం ఇలాంటివన్నీ చాలా చేసింది, ఎలాగైనా సరే వ్యాధి తగ్గాలి అని. మరి మేము పిల్లలను కూడా అలాగనే చేసేవాళ్ళం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఎవరు మా గోడు విన్నవారు ఒక్కరు లేరు. మేము తరతరాల నుంచి ఇంతమంది దేవుళ్ళను దేవతలను పూజిస్తుంటే ఎవరూ పలకరేంటా అని అనుకున్నాము. కొంత మటుకు ఏముందిలే ఆ దేవుళ్ళు అంతసేపు పైలోకానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈ శరీర సంబంధంగా వాళ్ళు ఏం చేస్తారులే అని అనుకుని కూడా కొన్నిసార్లు సరిపెట్టుకునేవాళ్ళం. కొంతమంది చెప్పారు ఆ ముస్లిం దర్గాలకు వెళ్తే కనుక బాగైపోతుంది అన్నారు. కొంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళితే మంత్రాలు వేస్తారు, సూది మంత్రాలు ఉంటాయి అంచేత ఆ సూది మంత్రాలు వేస్తారు, అలా తగ్గుతుందన్నారు. ఇక ఎవరెవరు ఏమేమి చెబితే అవన్నీ కూడా ఎలాగైనా వ్యాధి తగ్గాలి, సివియారిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది, అమ్మకు కష్టమైపోతుంది. మా ఇండ్లు మా అమ్మ పనిచేసే స్కూల్కి ఇంచుమించు 2 మైళ్ళు అంటే 3 కిలోమీటర్లు పైన దూరం. అంచేత తను ఏం చేయవలసి వచ్చేది, ఆర్థిక పరిస్థితిని బట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు రిక్షా మీద వెళ్ళేది, వచ్చేటప్పుడేమో నడుచుకుంటూ వచ్చేది చాలా నెమ్మదిగా. ఎందుకంటే అంత దూరం ఆ బోధకాలు అంత లావు కాలేసుకొని నడవడం కొంచెం కష్టం కదా, అలా చేసిందనమాట. సో ఎన్ని ప్రయత్నాలు చేసాం ఇక ఎక్కడ ఉపయోగం మాకు దొరకలేదు. అలాంటి సమయంలో మరి మా అమ్మ స్కూల్లో పనిచేస్తుంది టీచర్గా, తనకు కొలీగ్గా ఒక క్రిస్టియన్ టీచర్ వచ్చింది. ఆమె కూడా మరి ఒకప్పుడు మా అమ్మ దగ్గర స్టూడెంట్, అంచేత మా అమ్మ దగ్గర కొంచెం చనువు ఎక్కువ, దగ్గర దగ్గరగా ఉండి మాట్లాడే టీచర్ అన్నమాట ఆవిడ. ఆమె మా అమ్మ దగ్గరకు వచ్చి, టీచర్ గారండి మరి ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, మీకు ఎక్కడ ఏమీ మేలు జరగలేదు కదా, ఒక్కసారి చర్చిలోకి వెళ్ళి చూద్దాం రండి అని అనగానే అమ్మకు చాలా కోపం వచ్చేసింది. ఏమనుకుంటున్నావు, మా కులం ఏంటి, మా మతం ఏంటి, మేము బ్రాహ్మణం అయి ఉండి ఈ చర్చిలకు వెళ్తామా, అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటామా, నువ్వు అది తప్ప ఇంకేమన్నా చెప్పు, దాని ఊసెత్తితే మర్యాద దక్కదని కొంచెం తను హెచ్చరించి వదిలేసింది. కొద్ది రోజులు ఆమె కూడా మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడలేదు. రాను రాను మరి సివియారిటీ పెరిగిపోతుంది, ఏం చేయాలో తోచట్లేదు, మాకు బాధగా ఉంది, తనకు బాధగా ఉంది. ఇక బాధ భరించలేక అంటే మరి కొన్నిసార్లు మాకు తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే ఆ బాధ భరించలేక 1-2 సార్లు మరి సూసైడ్ కూడా చేసుకోవాలని ప్రయత్నం చేసి చివరికి పిల్లలు గుర్తొచ్చి, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారని చెప్పాను కదా, మరి అంచేత వాళ్ళ ముఖాలు గుర్తొచ్చేటప్పటికీ ఇక ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాన్ని విరమించేసింది. అలా బాధతోనే ఉండేది.
ఇక చిట్ట చివరికి చెప్పగా ఆ టీచర్ చెప్పినటువంటి మాటలు కొన్నాళ్ళకి పనిచేసాయి. సరే, మరి అన్ని ప్రయత్నాలు చేశాం కదా, అన్ని దేవుళ్ళకి మొక్కులు మొక్కుకున్నాం, అన్ని కార్యక్రమాలు జరిగాయి, ఫలితం ఎక్కడ రావట్లేదు. సరే, ఈ యేసుప్రభుని కూడా ఒకసారి చూద్దాం. మరి ఆ బైబిల్లో రాసిందన్నారు కదా, మరి దాని ప్రకారం ఏమైనా జరుగుతుందేమో అనే ఉద్దేశం మీద చర్చికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. అది అదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పటికి కూడా ఆ చర్చి అక్కడే ఉంది, స్కూల్ కూడా అక్కడే ఉంది. శ్రీకాకుళంలో ఆ రోడ్డుకు యువతల పక్కేమో స్కూలు, హై స్కూలు, దాని అవతల వైపు అంటే ఇంచుమించుగా స్కూల్కి ఆపోజిట్గానే చర్చి ఉంది. అక్కడ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు ఉండేవారు, వారి భార్య, వారందరూ. ఈ క్రిస్టియన్ టీచరు చేసిన పని ఏంటంటే అమ్మకి ఇలా ఉన్న పరిస్థితిని ఆ పాస్టర్ గారికి, చర్చిలో కొంతమందికి చెప్పి మా అమ్మకి తెలియకుండానే ఆమె కోసం ప్రార్థన చేయిస్తూ ఉండేవారు. అంచేత ఒకరోజు సాయంత్రం మరి వెళదాం ఒకసారి చర్చిలోకి ప్రార్థన చేయించుకుందాం అని ప్రయత్నం చేసి వెళదాం అనుకుని పనులు కొన్ని కల్పించుకొని, ఎందుకంటే తీరా తను ఆ చర్చిలో అడుగుపెట్టడం, అదే స్కూల్ ఆపోజిట్గానే రోడ్డుకు ఎదురువైపునే ఉంది కనుక ఎవరైనా చూస్తే ఇక సమాజంలో చాలా కొంచెం విపరీతమైనటువంటి కార్యాలు ఉంటాయి, వాళ్ళు విమర్శలు ఎక్కువ చేస్తారు, లేనిపోయినటువంటి సంగతులు వస్తాయని చెప్పేసి తను చాలా జాగ్రత్తగా అందరూ వెళ్ళిపోయే వరకు వెనక్కి ఏదో పని ఉందని మీరు వెళ్ళిపోండి అని, తను రోజు తనతో స్నేహితులు కొంతమంది వచ్చే టీచర్లు ఉంటారు కదా వాళ్ళని కూడా పంపేసి ఇక ఎవ్వరు స్కూల్ అంతా ఖాళీ అయిపోయింది అని అనుకుని నెమ్మదిగా ఎవరు చూడలేదనుకొని లోపలికి వెళ్ళింది. పాస్టర్ గారు ఉన్నారు, వెళ్ళి అయ్యా మరి ఇది నా సంగతి, నా పరిస్థితి, నా పేరు ఫలానా, నా ఇదిగో నా కాలు ఇలా ఉంది, దీనికి మరి ప్రార్థన చేస్తే మీరు నాకు తగ్గుతుందని బైబిల్లో ఉన్నదని చెప్పారు ఒక ఆవిడ, అంచేత మరి ప్రార్థన చేస్తారా అని అంటే సరే అని పాస్టర్ గారు వారి సత్యమణి కూర్చొని మరి కొన్ని ప్రశ్నలు అడిగి సరేనమ్మా మేము ప్రార్థన చేస్తామని ప్రార్థన చేశారు. చేసినప్పుడు ఇంకాస్త సమయం కొంచెం తీసుకొని దేవుని గురించి కొన్ని మాటలు చెప్పారు. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రలో కొన్ని సంగతులు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎలాగ మరణించారు, ఎలాగ మరలా తిరిగి లేచారు, పునరుద్ధానులు ఎలాగయ్యారు, మృత్యుంజయుడు అనే పేరు ఆయనకి ఎలా వర్తిస్తుంది, ఈ విషయాలు కొన్ని చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే కనుక మరి అమ్మా మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా చేసుకోవాలి అన్నారు. అంటే మరి మాకు మా శ్లోకాలు అన్నీ వేరే ఉంటాయండి, ఈ ప్రార్థనలు మాకు రావు, మేము మా పూజలు చేసుకునేటువంటి శ్లోకాలు ఇకాలం అన్నీ చేస్తాం కానీ మరి ఇది రాదు కదా నాకు తెలియదు అని అంటే ఆయన ఏమన్నారంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నేను ఇప్పుడు ఇంతసేపు మీరు చెప్పిన మాటలు నేను ఎలా విన్నానో అలాగే మీ ఎదురుగుండా ఒక వ్యక్తి కూర్చున్నారు అనుకోండి, ఆయనే యేసుప్రభుని అనుకోండి, ఒక వ్యక్తి యేసుప్రభు కుర్చీలో కూర్చున్నారు అనుకోండి అనుకొని ఇప్పుడు నాకు చెప్పిన బాధ అంతా కూడా ఆయన దగ్గర చెప్పండి, చెప్పి ప్రభువ నన్ను రక్షించు, నన్ను స్వస్థపరచు అని చెప్పి మీరు అడగండి. ఎందుకంటే ఇప్పుడు ఆకలి మీది, నేను అన్నం తిన్నాను అనుకోండి, భోంచేసాను అనుకోండి, మీకు ఆకలి తీరదు కదా, అంచేత మీ ఆకలి తీరాలంటే మీరు భోజనం చేయాలి అని చిన్న మాట చెప్పి అలా ప్రోత్సహిస్తే మరి సరేనని అన్నది. అయితే ఆ పాస్టర్ గారు ఇంకొక మాట ఏమన్నారంటే అమ్మా మరి మీరు యేసుప్రభుకి చెప్పుకొని ప్రార్థన చేసి స్వస్థపరచమని అడిగేటప్పుడు మొట్టమొదట ఇంకొక మాట చెప్పండి, ఏంటంటే ప్రభు నేను పాపాత్మరాలని నన్ను క్షమించు అని అంది. అలా అంటే మా అమ్మకి కోపం వచ్చింది, అదేంటి మేమేం పాపం చేశాం, మేము పుట్టింది పెరిగింది అంతా నిష్ట కలిగినటువంటి కుటుంబాల్లో, మేము బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారం, ఏనాడు ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరికి నష్టం చేయలేదు, ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు, ఎలాంటి ద్వేషాలు మాకు లేవు, ఎవరిని ఏమీ దోచుకోలేదు, అటువంటప్పుడు ఏ దుర్మార్గపు క్రియలు చేయకుండా మేము పాపాత్మరాలని నేను ఎలా చెప్పనండి అని మా అమ్మ పాస్టర్ గారితో అంటే, అప్పుడు పాస్టర్ గారు చెప్పారు అమ్మ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ క్రియల ద్వారా వచ్చేటువంటి పాపాలు, వీటిని కర్మపాపాలు అని అంటారు, ప్రతి మానవుడికి కర్మపాపం ఒకటే కాదు జన్మపాపం ఉంటుంది, కర్మపాపం లేకుండా కాపాడుకోగలిగితే కొంతమంది కాపాడుకోవచ్చేమో కానీ జన్మపాపం లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, అంచేత మనం పాపాత్ములము అని ఒప్పుకుంటే మరి మేలు పొందుతాం, దేవుడు దాన్ని ఇష్టపడతాడు, వెంటనే తను చేయవలసిన పని చేస్తాడు, స్వస్థత దొరికే అవకాశం మీకు ఉంటుంది, మీరు ఆలోచించండి, అది ఒప్పుకోవడంలో తప్పేం లేదు, మనం అందరం అదే స్థితిలో ఉన్నాం,
ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని వాక్యం చెప్పింది దేవుని వాక్యం అని ఇలా చెప్పారు. సరే, మరి ముఖ్యంగా బాధ ఎక్కువగా ఉంది, అది తగ్గడం కావాలి, స్వస్థత కావాలి, నిజమే లే మరి అని మొత్తానికి సరైన ఇంటికి వచ్చింది. సాధారణంగా మాకు బాగా గుర్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రొద్దున్నే అందరం స్కూల్కి వెళ్ళిపోతాం, కాలేజీకి వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం అందరం ఇంచుమించుగా ఒక 10-15 నిమిషాల టైంలో అందరం చేరుకుంటాం ఇంటికి. వచ్చిన తర్వాత రోజు సాయంత్రం పూట నడిచి వచ్చేటువంటి పరిస్థితిని బట్టి అమ్మ ఏం చేసేదంటే, ఒక గంట సేపు మరలా పడక మీద ఉంటే తప్ప ఏ పని చేయడానికి ఓపిక ఉండేది కాదు. ఆ రోజు మాత్రం తాను చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకొచ్చిన రోజు మాత్రం మామూలుగా వచ్చి తాను మిగిలిన పనులన్నీ చేసుకుంటోంది. మేము గమనించాం కానీ పెద్దగా పట్టించుకోలేదు, ఏంటబ్బా ఇవాళ ఏంటి ఆపసోపాలు ఏమీ లేకుండానే మామూలుగా పని చేసుకుంటుంది అమ్మా అని అనుకున్నాం, కానీ ఇక ఎంతగా పెద్ద సీరియస్గా మేము పట్టించుకోలేదు. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు నెమ్మదిగా మా అమ్మ ఏముందంటే, ఇలారా సంగతి అని నన్ను ఉద్దేశించి, ఇవాళ ఏమి జరిగిందంటే నేను చర్చికి వెళ్ళాను అని ఇంకేదో చెప్పబోయింది. దానికి ఇంకా చర్చికి వెళ్ళాను అనగానే నాకు చాలా విపరీతమైన కోపం వచ్చింది. వచ్చి చాలా కొంచెం గట్టిగా మాట్లాడేసేసి చాలా హంగామా చేసినట్టు చేశాను, చాలా మాట్లాడాను. మంత్రాలకు చింతకాయలు రాయితే ఇక ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ వైద్యాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకున్నా, ఇంతమంది లోకంలో ఇలా ఎందుకు మరి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఏవో వచ్చి రాని మాటలు, తోచిన మాటలు ఏదో అనేసేసాను చాలా గట్టిగా. ఇక మా అమ్మ ఏం అనలేదు, తిరిగి మరలా ఏమీ జవాబు చెప్పలేదు. అయితే 15 రోజులు అయ్యేటప్పటికీ పరిస్థితి పూర్తిగా మారింది. ఏం జరిగింది అని అంటే, మేము పండుకున్న తర్వాత రాత్రి మధ్యరాత్రి ఎప్పుడో లేచి మా అమ్మ రోజు యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకునేది. ఏమి ప్రార్థన చేసుకునేదో తనకు తెలుసు, దేవుడికి తెలుసు, మాకేం పెద్ద తెలియదు, మేము ఎప్పుడు వినలేదు. కానీ 2 వారాలు అయ్యేటప్పటికీ తనకు ఉండేటువంటి పూర్తిగా వ్యాధి అంతా కూడా పూర్తిగా నయమైపోయి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కనబడింది. ఒక బెలూన్కి కన్నం పెడితే, చిన్న సూదితో అల్పంతో కన్నం పెడితే అదంతా గాలంతా పోయి చప్పబడిపోయేటట్టు ఆ కాలులో ఉండేటువంటి నొప్పి, ఆ దురద మాత్రం పోవడమే కాదు, మొత్తం కాలు కూడా నార్మల్గా 2వ కాలు మాదిరిగానే నార్మల్గా మొదటి ఉన్నట్లుగానే అయిపోయింది. అది చూసేటప్పటికీ మా కళ్ళు నిజంగా మేము నమ్మలేకపోయాం. ఇదేంటి, ఇది నిజమా కాదా, కలనా, ఇలాంటి సంగతులు ఈ రోజుల్లో జరుగుతాయా? మరి చిన్న ప్రార్థన చేసింది ఇంకేమీ లేదు, మాకు తెలిసినంత మటుకు ఇంకెక్కడికి వెళ్ళింది లేదు, రోజు స్కూల్కి వెళ్ళి పని చూసుకుని వచ్చేసేది. అలాంటిది ఈ 15 రోజులు 2 వారాల్లో ఇంత అద్భుతం ఎలా జరిగింది, ఇది అద్భుతం కాదా అని మొట్టమొదట నేను అవాక్ అయిపోయాను. తర్వాత చాలాసేపు ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులు మాకు అంత అయోమయం అనిపించింది, ఇది నిజమేనా? మరి ఇటువంటి ప్రభువుని, యేసు ప్రభువుని మేము ఇన్నాళ్ళు చాలా భయంకరంగా దూషిస్తూ చాలా ద్వేషంతో మాట్లాడుతూ వచ్చాము, విదేశీ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అన్నాం. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని తరాలుగా మా తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా మన దేశీయంలో ఉండేటువంటి అనేకమంది దేవతలను, దేవుళ్ళని మేము పూజ చేస్తున్నా, వెంకటేశ్వరుడని అదని ఇదని మేము చాలా ఎన్నో రకాలుగా నిష్ఠగా మేము జీవిస్తున్నా, మరి ఎవరూ మనం ఆలకించలేదు, మా గోడు వినలేదు అనుకున్నాం కదా, ఎవరి ద్వారా ఏం జరగలేదు, ఫారెన్ గాడ్ ఫారెన్ గాడ్ అంటూ ఈ దేవుడిని, యేసు ప్రభువుని చాలా దూషించామే, చివరికి మాకు ఆ ఫారెన్ గాడే దిక్కయ్యాడా అని నాకు అప్పుడు చాలా చిత్రం అనిపించింది. నమ్మడానికి వీల్లేని పరిస్థితి, కానీ నమ్మక తప్పని పరిస్థితి. అప్పటి నుంచి ఇక మా అమ్మ ఈ చర్చి గురించి కానీ ప్రభు గురించి కానీ ఏం చెప్పినా ఇక నోరెత్తి ఏమి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా మేము మాట్లాడలేదు. ఈ లోపల ఏం జరిగింది అని అంటే, ఏ రోజైతే మా అమ్మ మొదటిసారి చర్చిలోకి వెళ్ళిందో, ఎవ్వరూ చూడకూడదని చాలా జాగ్రత్త తీసుకుందో, అయినా కానీ ఆ స్కూల్లో 2 టీచర్లు వెనక ఇంకేదో పని మీద ఉండిపోయారట, మా అమ్మలో చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు చూశారు. మర్నాటి నుంచి స్కూల్లో ఈ సంగతి తెలిసిపోయింది. టీచర్ గారు, మా అమ్మ పేరు కనకరత్నం, కనకరత్నం టీచర్ గారు చర్చిలోకి వెళ్ళారు అని పెద్ద ఒక వార్త, ఒక దుమారంలాగా లేపేశారు అని, చర్చిలోకి వెళ్ళారా అని ఇంకా దాని మీద ఎన్నెన్నో భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఇంచుమించుగా 2 వారాలు ఈ తతంగం అంతా సాగింది. 2 వారాలు అయ్యేటప్పటికీ మా అమ్మకు జరిగినటువంటి అద్భుతం
మాకు చూపించిన తర్వాత మళ్ళా స్కూల్కి వచ్చి వాళ్ళందరికీ చూపిస్తే ఆ 2 వారాలు దుమారంగా మాట్లాడినటువంటి లేపిన వాళ్ళు నోరు మూసుకొని ఇక ఆ నాటి నుండి మరలా ఎవ్వరూ కూడా ఎలాంటి వ్యాఖ్య చేయలేకుండా పోయింది. ఆ రోజు నుంచి చాలా ధైర్యంగా మా అమ్మ చర్చికి వెళ్తూ ఉండేది. ఇక ప్రతిసారి కూడా నన్ను రమ్మని అక్కడ దింపమని తోడుండమని ఇలాగ పిలిస్తే ఇక కాదనే పరిస్థితి కాదు నాది. కానీ ఎప్పుడు నేను మొదట్లోనే చాలా కాలం నేను లోపలికి వెళ్ళలేదు, ఇష్టపడలేదు. అమ్మని చర్చి దగ్గర వదిలేసేవాడిని నేను. అలాగ 1 గంట 2 గంటలు తిరిగేసి మళ్ళా చర్చి అయిపోయి టైంకి వచ్చి అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళేవాడిని. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ చర్చిలో వాళ్ళు పాడుతున్న పాటలు, ఆ సంగీతం, ఆ వాయిద్యాలు ఇవన్నీ చాలా శ్రావ్యంగా అనిపించాయి. నాకు చాలా మ్యూజిక్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు చిన్నప్పుడు. మరి అవి వింటుంటే కాసేపు నిలబడాలనిపించేది. రోడ్డు మీద నిలబడి కాసేపు పాటలు ఇచ్చినంత వరకు, పాటలు పాడేంత వరకు విని వెళ్ళేవాడిని. ఆ తర్వాత కొంచెం మరి అక్కడ కూర్చోవడం, అప్పుడప్పుడు కూర్చోవడం, అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మాట్లాడడం. ఈ లోపల నాలో నాకు కలిగినటువంటి కొన్ని అభిప్రాయాలు ఏంటంటే, మరి ఇంత అద్భుతం జరిగి స్వస్థతలు జరుగుతుంటే మరి హాస్పిటల్స్ ఎందుకు, మరి ఇంతమంది రోగులు ఇలా ఎందుకు బాధపడుతున్నారు అనే అభిప్రాయం ఒకటి కలిగేది. సరే, ఈ లోపల ఇంకా బైబిల్ ఇంట్లోకి తెచ్చేది అమ్మ, ప్రతిరోజు చదివేది, చాలాసేపు చదివేది. మాకేమో కొంచెం ఇబ్బందిగా ఉన్నా తప్పనిసరి అయ్యేది. అప్పుడప్పుడు ఎవరైతే మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళమని అమ్మను ప్రోత్సహించారో ఆ టీచర్ గారు మా ఇంటికి వచ్చేవారు. నాతో కూడా కాసేపు మాట్లాడేవారు, అది చేయమనేవారు, ఇది చేయమనేవారు, చదవమనేవారు. ఇలాగే ఆ ప్రక్రియలో బైబిల్ కొంచెం తీసి చదవాల్సిన పరిస్థితి వచ్చింది. చదవడం మొదలుపెట్టాక పాస్టర్ గారి దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలని, కొంతేమో వాదించాలనే ఉద్దేశంతోనూ మరి ఆయన దగ్గర వెళ్ళి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చాలా ఓపిక్గా అనేకమైన విషయాలకు వారు మరి జవాబిస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, గనక శరీర స్వస్థత గొప్ప సంగతే జరిగింది, కానీ అది ఒక్కటే కాదు యేసు ప్రభు ద్వారా దొరికేది మనిషికి. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో జీవించడం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మోక్షానికి వెళ్ళాలి కదా. వారి ప్రతి మానవుడి యొక్క ఆత్మ పరలోకంలో ఉండాలి కదా, నరకానికి పోకూడదు కదా. అలాంటి ఆత్మరక్షణ అనగా మోక్షానికి ఏ మోక్షం కొరకైతే మొత్తం మనం అందరం ఎదురు చూస్తున్నామో ఆ మోక్షాన్ని ఇచ్చినటువంటి వారు యేసు ప్రభు ఒక్కరే అని దాని గురించి చెప్పడం ప్రారంభించి దానికి ఉండేటువంటి సత్యాలన్నీ ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి నాకున్న అనుమానాలు తొలగిస్తూ ఆ సంగతులన్నీ కూడా వారు బయటపడడం మొదలెట్టారు. చివరికి తేలింది ఏంటంటే శరీర స్వస్థతలు కూడా చేశారు, అద్భుతాలు ఎన్నో చేశారు యేసు ప్రభు వారు, అది గొప్ప విషయం కాదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రతి మానవుడు రానున్న లోకాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన భారతీయులకు బాగా తెలుసు ఏంటంటే స్వర్గం నరకం ఉంటాయని. పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోతారు, నరకం పాపం చేసుకుంటే నరకానికి పోతారు. అంచేత ఆ నరకాన్ని తప్పించుకొని స్వర్గంలోనికి, దాన్ని బైబిల్ ప్రకారంగా ఏమన్నారంటే పరలోకం అన్నారు, దేవుడు ఉండేటువంటి స్థలము అన్నారు. ఆ మోక్షంలోనికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే మనిషికి అంటుకున్న పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావాలి, పాపం నుండి మనిషి విడుదల పొందాలి. అది జరిగితేనే పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది. అవును, కరెక్టే, అది ఆ సత్యం ఒప్పుకోవాల్సిందే అని తర్వాత నాకు ఆలోచన చేయగా అవన్నీ కరెక్ట్ అనిపించాయి. తర్వాత మరి ఎవరు చేశారా పని, ఎలా జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే పాపరహితునిగా ఈ లోకంలో జన్మించి తన సొంత ప్రాణాన్ని మన కోసం, అంటే మానవ వాళ్ళ కోసం, అందరి కోసం, మానవ కోటి కోసం ఆయన త్యాగం చేసేసి సిలువలో మరణం పొందారు అన్నటువంటి సత్యం, అది ఒక విధమైనటువంటి గగుర్పాటును మొట్టమొదటిగా నాకు కలిగించింది. ఆ తర్వాత ఆలోచిస్తున్న కొలది దీంట్లో చాలా సత్యం ఉందన్న సంగతి నాకు అర్థమైంది. అలా రాను ఆ బైబిల్లో ఉండేటువంటి సంగతులన్నీ ఒకదాని వెంట ఒకటి మరి వారు చూపించినప్పుడు, నేను చదివిన తర్వాత యేసు ప్రభువును ప్రార్థన చేస్తూ అడుగుతుంటుంటే ఉన్న డౌట్స్ అన్నీ దేవుడు క్లియర్ చేశాడు. మనసులో నెమ్మది, ప్రశాంతత కలిగింది. చిట్ట చివరికి మోక్షప్రదత ఈ ప్రపంచం అంతట్లో యేసు ప్రభు ఒక్కరే అన్న సంగతి నాకు అర్థమైంది. ఆనాటి నుంచి బైబిల్ పట్టుకొని ఇక చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. ఆ తర్వాత నేను మా అమ్మ ఇద్దరం కలిసి బాప్తిసం తీసుకున్నాము.
ఆ తర్వాత ఇక ఆ చర్చిలో ఉండేటువంటి కార్యక్రమాలు ప్రజల కొరకు, సమాజం కొరకు, పాస్టర్ గారు కానీ ఆ సంస్థ వారు కానీ చేస్తున్న కార్యాలు ఇవన్నీ చూస్తే చాలా ఆకర్షితున్నయ్యాను. ఆ టైంలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగం చేసి నాకు చెల్లెళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళ గురించి మరి పట్టించుకోవాలి, వారి పెళ్ళిళ్ళు కావాలి. మేము ఎప్పుడైతే ప్రభువు నమ్ముకోవడం మొదలుపెట్టామో, చర్చికి వెళ్ళడం మొదలెట్టామో, మా బంధువర్గం కానీ స్నేహితులు కానీ, మా అమ్మ స్నేహితులు, మా కొలీగ్స్, నా స్నేహితులు, ఇంకా మాకు తెలిసిన అందరూ, మా వీధుల వాళ్ళు, మా ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళందరూ, ఏం పని చేశారు మీరు, వాళ్ళలో కలిసిపోయారా, వీళ్ళలో కలిసిపోయారా అని వాళ్ళ కులాల పేర్లు ఎత్తి, మీరు వాళ్ళలో కలిసిపోతే మరి మాతో ఎలా ఉంటారు, ఏ తీరా ఇంత పని చేశారు, మీ పిల్లలు మీకు మీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయని మా అమ్మని నన్ను పట్టుకొని మీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావురా అని ఇలాగ చాలా రకరకాలైన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు మరి ఏం చెప్పాలో జవాబు మాకు పెద్దగా నేను పట్టించుకోలేదు, తోచలేదు. ఇక ప్రభుని నమ్ముకున్నాం, దేవుడు ఏదో చేస్తాడే అనే అభిప్రాయంతో ముందుకు వచ్చాము. అలాగ వ్యాఖ్యానించినటువంటి వారిలో కొంతమంది పెళ్ళిళ్ళు ఇంకా కాలేదు. నాకు మా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలను కన్నా ఇప్పుడు నాకైతే మనవలు కూడా ఉన్నారు. అయితే చెప్పే సంగతి ఏంటంటే, ఆ తర్వాత ఇక వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి మా అమ్మ ఏమందంటే ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేస్తే జిల్లా పరిషత్లో పిఏటు సెక్రటరీ పోస్ట్ వచ్చింది. నేను వెళ్ళను అని మా అమ్మ వెళ్ళు అని పట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎందుకో ఆ సమయానికి మరి దేవుని మీద విపరీతమైనటువంటి విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగి ఎట్టి పరిస్థితుల్లో నేను సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ లేకపోతే ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ నేను ఎవరి దగ్గర మనుషుల దగ్గర పనిచేయను, దేవునితోనే ఉంటాను, దేవుని దగ్గరే పనిచేస్తాను అనే ఒక నిర్ణయం అమాయకంగానో లేకపోతే ఇంకేదా విధంగానో కలిగింది. దానికి నేను కట్టుబడిపోయాను. అంచేత ఆ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను. ఇక ప్రభు పనులన్నీ కొనసాగుతూ వచ్చాను. ఈ మిషనరీ సంస్థ ఒకటి ఉంటే ఆ సంస్థలో పనిచేయడం ప్రారంభించాను. చిన్నగా ప్రారంభించి తర్వాత నేషనల్ సెక్రటరీ లెవెల్ వరకు చేశాను. మేము 1989 సంపూర్ణ సువార్త సేవ ప్రారంభించక ముందు, ఒక 5 సంవత్సరాలకు ముందే హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళడానికి దేవుడే ప్రేరేపణిచ్చాడు. నాకు హైదరాబాద్ ఇష్టం లేదు, కానీ దేవుడు నడిపించాడు, వచ్చాం. హైదరాబాద్లో కొత్తగా ప్రారంభించాను 1994. ఆ తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు మరి నా భార్య కూడా ఉద్యోగం రిజైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. తను బీఎడ్ టీచర్గా పనిచేసేది గవర్నమెంట్ స్కూల్లో. మరి 7 సంవత్సరాలు పైన సర్వీస్ పుట్టప్ చేసిన తర్వాత అది వదులుకొని ఇక దేవుని కొరకు బ్రతకడం విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు ధైర్యం ఇచ్చారు. అంచేత తను కూడా రిజైన్ చేసేసి ఇద్దరం దేవుని సేవ కోసమని వచ్చేసాం. దేవుడు ఏనాడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రభు ఏనాడు మమ్మల్ని పస్తులుండే పరిస్థితిలోనికి నెట్టలేదు. దేవుడు మమ్మల్ని దీవిస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. అలాగని మరి దేవుని మహిమపరచడానికి, దేవుని కొరకు ఉపయోగపడడానికి ఎన్నో కార్యాలు జరిగించారు. మొట్టమొదట ఒక సంఘాన్ని స్థాపించాం, తర్వాత ఇంకొక బ్రాంచ్ చర్చి. ఈనాడు ఒక మెయిన్ చర్చితో సహా 5 బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. ఆ మెయిన్ చర్చ్లో సుమారుగా 500 మంది పైగా విశ్వాసులు మరి దేవుని ఆరాధిస్తారు. అలాగే 100-150 మంది మధ్యలో పిల్లలు ఉంటారు. ఇదిగాక 5 చిన్న బ్రాంచ్లు ఉన్నాయి. మరి దీంతోపాటు ఒక 7 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం చిన్న పిల్లల ఆశ్రమం కూడా స్థాపించేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ రోజున 53 మంది పిల్లల్ని మేము ప్రభు కృపలో వారిని పెంచి పోషించేటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత తెలియచేస్తున్నాను. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని నా తోటి వారు మాత్రం, అంటే నేను మాత్రమే కాదు, నా కుటుంబస్తులు, నా ఇంటి పేరు గలవారు, నాకు పరిచయస్తులు, నేను ఎరిగినటువంటి ప్రజలు, అంటే దాని అర్థం ఒక్క నాకు సంబంధించిన వాళ్ళనే నా ఉద్దేశం కాదు, నేను నివసిస్తున్నటువంటి నా రాష్ట్రము, నా పట్టణము, నా రాష్ట్రము, నా దేశ ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించడానికి ముందుకు రావాలనేది నా కోరిక. ఇంత సత్యాన్ని కొన్ని అవాంతరాల వల్ల, ఆటంకాల వల్ల, సామాజికంగా ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల చాలామంది తెలిసినా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. అలాంటి పరిస్థితిలో నుంచి ప్రతి ఒక్కరూ తప్పించబడి, ప్రతి మానవుడు పాపము నుండి విడిపించబడాలి,
ఆ విడిపించేటువంటి శక్తి యేసుప్రభువుకు మాత్రమే ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించి ఆయన ఒక్కరే మన కోసం ప్రాణత్యాగం చేశారు, రక్తాలు చిందించారు. ఆయన కార్చినటువంటి రక్తము మామూలు మనుషుల రక్తం కాదు. పాపంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాప సహితులు. యేసుక్రీస్తు ఒక్కరే పాపరహితులు. అంచేత పాపరహితుడైన ప్రభువు కార్చిన రక్తం ద్వారా ఆ పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం సుగమమైపోయింది. యేసు ప్రభువు తన సొంత మాటలతో చెప్పిన విషయం ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంచేత ఆయనే పరలోకానికి మార్గం లేక మోక్షానికి నిచ్చెన అని చెప్పొచ్చు. అంచేత ఆయన్ని స్వీకరించి మరి ప్రతి ఒక్కరూ వారు వ్యక్తిగతంగా వారు వారి కుటుంబాలు సమాజం అంతా కూడా దేవుడు నిర్ణయించిన దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక చొప్పున ఆయన రాజ్యంలో అంటే మోక్ష రాజ్యంలో స్థిరంగా పాలు పొందేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మరోసారి అందరికీ తెలియచేయాలని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. మరి ప్రభుతో ఉండేటువంటి ఆ జీవితము మరి అద్భుతమైనటువంటి జీవితం. తర్వాత అక్కడ మనం ఏదో ఒక ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలిసిపోతుందనేటువంటి ఆ మాటలు కాక ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగా మనం ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం కాపాడబడి అక్కడ ఒకరినొకరం చూసుకొని ఎవరి మట్టుకు వారు జీవించేటువంటి అవకాశాలు దేవుడు పుష్కలంగా కల్పించాడన్న సంగతిని ఈ అవకాశం ఉపయోగించుకుంటూ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆలోచించండి, దేవుని యొక్క శక్తి గల ఆ వాక్యాలను స్వీకరించి బైబిల్ చదివితే అద్భుతమైన సంగతులు దాంట్లో మనకు ప్రత్యక్షమవుతాయి. దాన్ని చదివి దానిలో ఉండేటువంటి సత్యాలు గ్రహించి మీ హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు. చేస్తే గనక తప్పనిసరిగా ప్రభు మార్గంలోకి మీరు వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ప్రభువును స్వీకరించడం మతం మార్చుకోవడం కాదు అన్న సత్యాన్ని నేను మీ ముందు నేను తెలియజేసుకుంటున్నాను. మన మనస్సులు మారాలి, మన గతులు మారాలి. మనం ప్రభుతో అనగా దేవునితో నిత్యము జీవించేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృపను బట్టి మేము ఈ సంఘాన్ని ప్రారంభించి పరిచర్య మొదలెట్టిన తర్వాత ఈ 500 మంది సభ్యుల్లో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అలవాట్లకు, భయంకరమైనటువంటి అలవాట్లకు గురైపోయిన వారు, రకరకాలైనటువంటి పరిస్థితులకు లోనైన వారు, వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని వారికి ఉండేటువంటి దురలవాట్లన్నింటిలో నుంచి బయటకు వచ్చి ఈ రోజున సమాజంలో తలెత్తుకొని మంచి మనుషులుగా వారు వారి కుటుంబాలు వర్ధలేటువంటి అవకాశం దేవుడిచ్చాడు. ఇంచుమించుగా 200 కుటుంబాలు. ఆ 200 కుటుంబాల్లో ఇంచుమించు 150 కుటుంబాల వరకు ఎన్నో రకాలైనటువంటి విపరీత పరిస్థితులను ఎదుర్కొన్న వారే. వారందరూ బాగుపడి దేవుని మహింపరుస్తున్నారు. అలాంటి అవకాశం ప్రతి ఒక్కరూ స్వీకరించాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవించగలుగుతాడు. ప్రభు గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనే కోరిక మీకు ఉంటే కనుక ఒకవేళ నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. ఒకవేళ తెలియకపోతే ఎక్కడైనా తెలుసుకున్నా మీకు తెలియచేయడం నాకేం అభ్యంతరం కాదు. ప్రభుని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలని ఆశ ఉంటే కనుక మరి నా నెంబరు రాసుకోండి, 9441228483. 9441228483. నా పేరు సామవేదం ఎలీషా. సామవేదం మా ఇంటి పేరు. నా పాత పేరు మా తాతగారి పేరే పెట్టారు. వెంకట కృష్ణ సూర్య సాంబశివరావు అని మొదట్లో పెట్టారు, కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఎలీషా అని ప్రవచనాత్మకంగా దేవుడిచ్చిన పేరు నేను స్వీకరించాను. ఇప్పుడు నన్ను అందరూ సామవేదం ఎలీషా అని పిలుస్తారు. గాడ్ బ్లెస్ యూ.